शुक्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्न वदनाध्याय सर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवाद। मरी ई रोजु ई वीडियोलो राजशेखर अने पेरु गुरिंचि मनं तेलुसुकुंदां। मरी राजशेखर अने पेरु तिने भोजनंलो कूडा ओक गुप्पेडु मिगिलिचिन इतरुलकु दानं चेसेवारे राजशेखर। ఎందుకంటే ఇది శక్తివంతమైన సంఖ్యాబలం గల పేరు రాజశేఖర్, పదో నంబరు, పది అక్షరాల పేరు, మహామహా దృష్టవంతుడు, 23 నంబరు, హీరో గారి నంబరు, మరి 38 పైథాగరస్లో ఉంది, చాలా చక్కటి సంఖ్య। మరి ఈ 38 అనేది ప్లస్ చేస్తే 2 వస్తుంది, 11 అంటే 2, 23 అంటే 3+2 5, 5/2 కాంబినేషన్। మరి రాజశేఖర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి। రాజశేఖర్ అనే పేరు పెట్టుకున్నవారు మన ప్రపంచంలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వేల మంది ఉండవచ్చు, అందరికీ ఒకేలాగా జరుగుతుందంటే నేను ఒప్పుకోను। ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి సింపుల్గా చెప్పిన మీరు గమనించినట్టయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేశారు। కిరణ్ కుమార్ రెడ్డి అనేవాళ్ళు బయట మామూలుగా ఒక కిరాణా షాప్ నడిపేవాళ్ళు కావచ్చు, ఒక మామూలు స్థాయిలో జీవించే ఒక మధ్యతరగతి పేద కుటుంబంలో జన్మించిన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆఖరికి మామూలుగా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అంటే ఉదాహరణకి చెప్తున్నాను మీకు। అలా అందరి పేర్లు అందరికీ ఒకేలా జరుగుతాయండి, అతను సీఎం, ఇతను ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి, అతనికి ఇలా ఇతనికి ఎలా జరుగుతుంది అది ఉండదు। ఎందుకంటే దానిలో కొంత సంఖ్యాబలాన్ని మనం పరిశీలన చేయవచ్చు। అయితే మనకేంటంటే మనకు గైడెన్స్ ఎవరైతే చూపెడతారో ఆ రూట్లోనే వెళ్తాం మనం। ఇప్పుడు ఇక్కడ నుండి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, చార్మినార్ ఎటు వెళ్ళాలని ఒక అతన్ని అడిగాను, అతను ఏం చెప్పాడంటే స్ట్రేట్గా పోయి రైట్ తీసుకోండి వస్తుందని చెప్పారు। నేను మధ్యలో ఎవరిని అడగకుండా తన మీద నమ్మకంతో నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళే వరకు చార్మినార్ లేదు, అది హుసేన్ సాగర్ కనిపించింది, అంటే గైడెన్స్ ఇచ్చినవాడు తప్పించాడు। మరి మనం అక్కడ మనం చేసిన తప్పేం లేదు, మీ తల్లిదండ్రులు అప్పుడు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టారు కాబట్టి మీరు ఆ రాంగ్ వేలకు వెళ్ళిపోయారు, కానీ ఆ పేరును సరి చేసుకుంటే మీరు కరెక్ట్ వేకి వెళ్ళిపోతారు। అలాగా ఈ యొక్క రాజశేఖర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు మీ యొక్క బర్త్ నెంబర్కి, డెస్టిన్ నెంబర్కి మీరు సరైన సంఖ్యాబలం కనుక మీరు పేరులో పెట్టుకున్నట్టయితే అసలు మీకు తిరుగుండదండి। ఎందుకంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఫ్యామిలీ బర్డెన్స్, భూతగాదాలు ఇవన్నీ చాలా ఉంటాయి రాజశేఖర్లో। దీంట్లో మనం ఎప్పుడైనా ఒక ఉద్యోగ అవకాశాలు వెయిట్ చేస్తున్నవారు కూడా ఉద్యోగాలు అయితే జస్ట్ మిస్ అయిపోతూ ఉంటాయి, వ్యాపారాలు పెడితే నష్టపోతారు, ఊరికే నష్టపోవడమే జరుగుతుంది। అలా కాకుండా ఉండాలనుకుంటే మన ఈ యొక్క రాజశేఖర్ అనే పేరులో మంచి మార్పు తీసుకురావాలి। మరి రాజశేఖర్ అనే పేరు ఎవరు పెట్టారో, చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి తులారాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు। మరి తులారాశి ఏం రాశి అండి ఇది? ఈ తులారాశి వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు, తర్వాత ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినవారు హనుమంతుడు, తర్వాత ఈ యొక్క చిత్తా నక్షత్రానికి అతిథేయుడ కుజుడు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క కుండలిని పర్యవేక్షించి మీ కుండలిలో ఉన్నటువంటి గ్రహాలు మరియు మీ కుండలిలో ఉన్నటువంటి రాశులలో తిరిగేటువంటి గ్రహాలు అవి ఎలా సంచరిస్తున్నాయని కూడా మనం చూసుకొని మన పేరును కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి। సర్వే జనాసుకి నోభం।